ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికయుంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. కీర్తనల గ్రంథము 62వ కీర్తన 8వ వచనం. Trust in him at all times, you people pour out your hearts to him, for God is our refuge. Psalms chapter 62 verse 8. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పైన నమ్మకము మనందరికీ అన్ని వేళలా ఉండాలి. కేవలం ఆనందకరమైన సందర్భంలోనే కాదు, కేవలం శ్రమలు వచ్చినప్పుడే కాదు, అది ఎటువంటి పరిస్థితి అయినా సరే మనము ఆయన్ని నమ్మేవారముగా ఉండాలి. ఆ నమ్మకముతోనే, ఆ విశ్వాసముతోనే మన హృదయమును దేవుని ఎదుట పెట్టినట్లయితే ఆయనే, అనగా సర్వశక్తిమంతుడైన సర్వాధికారి అయిన దేవుడే మనకు ఆశ్రయముగా ఉండి మనల్ని కాపాడే ఎత్తైన కోటగా ఉంటాడు అని పరిశుద్ధ లేఖనములు ఈరోజు మనకు తెలియజేస్తున్నాయి. మనుషుల యొక్క హృదయము సాధారణంగానే పుట్టుకతోనే చంచలత్వం కలిగినది, అంటే ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు, ఎప్పుడు కూడా ఒకే ఆలోచన కలిగి ఉండదు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వారి ఆలోచన విధానము, వారి నమ్మకము, వారి ప్రేమ, వారి ఆదరణ ఏదైనా కావచ్చు, క్షణక్షణము మార్పు చెందుతూనే ఉంటుంది. అటువంటి హృదయము మనకున్నదని మనల్ని సృజించిన దేవునికి తెలుసు. కాబట్టే ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రజలారా ప్రతి సమయాలలో అన్ని వేళలా నా యందు నమ్మికయుంచుడి అని. ఈ లోకంలో ఎవరైనా ఏదైనా మనకు సహాయము చేశారంటే మనము వారిని నమ్ముతాం, వారిని అభిమానిస్తాం. ఆ నమ్మకము లేదా అభిమానం ఎంతవరకు ఉంటుందంటే మనము వారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టేంత వరకు లేదా ఏదైనా ధన సహాయము చేసే వరకే ఉంటుంది. అంతేకాని మన ఇంటినే వారికి అప్పగించి మనము బయటికి వెళ్ళి వచ్చేంత నమ్మకము ఏ వ్యక్తి కలిగి ఉండడు. అదే విధమైన నమ్మకాన్ని లేదా విశ్వాసాన్ని ఈ రోజున కొందరు దేవునిపై కలిగి ఉన్నారు. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క రక్షణకు పరిమితులు పెడుతుంటారు. ప్రభు ఈ పని వరకే చేయగలడేమో, ఏదైనా చెయ్యి దాటిపోయిన తర్వాత ఆయన వలన ఏమీ జరగదేమో అన్నట్లుగా వారు దేవునిపై విశ్వాసం కలిగి ఉంటారు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎటువంటి భయంకరమైన, ఎటువంటి అసాధ్యకరమైన, ఎటువంటి నమ్మశక్యము కానటువంటి స్థితి అయినా దేవుడు చెయ్యగలడు, ఆయన చేసి తీరుతాడు, ఆయనకు ఏది కూడా సాధ్యము కానటువంటిది ఏది లేదు అనే నమ్మకాన్ని కొందరు చూయించలేకపోతుంటారు. యాయిరు కుమార్తె విషయంలో కూడా మనము ఆలోచన చేస్తే, అతని కుమార్తె చనిపోయే స్థితిలో చివరి స్టేజ్లో అతను యేసయ్యను నమ్మి రక్షించమని అడగడానికి వచ్చాడు. కానీ కొందరు ఇంటి వద్ద నుండి వచ్చి చెప్తున్న మాట ఏమిటో తెలుసా? బోధకుణ్ణి శ్రమ పెట్టవద్దు, మీ కుమార్తె చనిపోయింది, ఇక అంతా అయిపోయింది అన్నట్లుగా మాట్లాడారు. ఈ మాటను మనం గ్రహించగలిగినట్లయితే వారు ఆయనపై నమ్మకము లేకనే అన్నట్లుగా మనం గమనించవచ్చు. చనిపోయిన తర్వాత ఎవరు ఏమీ చెయ్యలేరు అనుకున్నారే, కానీ చనిపోయిన వారిని కూడా తిరిగి లేపగలిగేవాడు నా యేసయ్య అని గ్రహించలేకపోయారు. ఆయన కేవలం ఒక వైద్యుడో లేక ప్రవక్తో అని ఆలోచన చేశారు, కానీ ఆయననే జీవాధిపతి అనే సంగతి మర్చిపోయారు. ఆ తరువాత యేసుక్రీస్తు వారు వెళ్ళడం, చనిపోయిన ఆ బిడ్డను సజీవంగా తిరిగి లేపడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు కూడా అటువంటి నమ్మకాన్నే దేవునిపై కలిగి ఉన్నావా? అన్ని సందర్భాలలో, అన్ని సమయాల్లో నీవు ఆయన్ను నమ్మలేకపోతున్నావా? అయితే నీ హృదయ ఆలోచనని సరిచేసుకో. ఆయన నమ్మదగిన దేవుడు, నమ్మిన వారిని ఎన్నడూ మోసపరచని మంచి దేవుడు. అందుకే భక్తుడు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, యెహోవా, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి అని. ఈరోజున నీవు ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఉండవచ్చు, ఎటువంటి భయంకరమైన వ్యాధులతోనైనా పోరాడుతుండొచ్చు, ఎంతమంది నీ వలన కాదు నీవు చేయలేవు అంటూ ఉండొచ్చు, ప్రభుత్వాలు, అధికారులు, డాక్టర్సు, నీ ఇంట్లో వారే నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుండొచ్చు, నిజానికి నీ పరిస్థితి నీకు కూడా అదే విధంగా కనబడుతుండొచ్చు. అయినప్పటికీ ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు దేవుణ్ణి నమ్ముకో. ఆయన్నిపై నీ యొక్క నమ్మకాన్ని తీసివేయకు, ఎందుకంటే మనము నమ్మిన దేవుడు పరిస్థితులను తలక్రిందులుగా చేయువాడు.
ప్రభుత్వాలను మార్చేవాడు, రిపోర్ట్స్ని మనకు అనుకూలంగా చేయువాడు, శత్రువుని సైతం మిత్రులుగా మార్చేవాడు, తీర్పును సైతము మనకు అనుకూలముగా చేయువాడు. కాబట్టి అన్ని వేళల్లో ఆయన్నే నమ్ము. ఆయన తప్ప మనకు వేరే ఏ ఆప్షన్ లేదు. మన బాధలు, మన కష్టాలు, మన ఇబ్బందులు ఈ లోకానికి చెప్పడం మానివేద్దాం. దేవుని సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించుకుందాం. ఈరోజు నా నీ పరిస్థితి నీ చేయి జారిపోయి ఉండొచ్చేమో, కానీ ఆయన చేతి నుండి అది తప్పించుకోదు. ఆయన కాలాలకు సమయాలకు అతీతుడు. ఆయనకు నీ చదువుతో, నీ జ్ఞానముతో, నీ సంపదతో లేదా నీ బలముతో పనిలేదు. ఆయనే సర్వశక్తిమంతుడు గనుక దేనినైనా కానీ నీకు అనుకూలంగా మార్చగలడు అని నమ్ము. ఆయన చేయబోవు అద్భుతాన్ని, ఆయన కుమ్మరించబోవు ఆశీర్వాదాలను నీవు తప్పకుండా నీ కన్నులారా చూడగలుగుతావు. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయాలలో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపగల దేవా, జీవం కలిగిన మా తండ్రి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి ఆధారమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ప్రశస్తమైన, దివ్యమైన నామాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నా ప్రభ. అయా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభ. ఎల్లప్పుడూ మీ అందు నమ్మిక ఉంచమని, అయా ఎల్లప్పుడూ మీ సన్నిధిని మా హృదయములు కుమ్మరించమని, మీరే మాకు ఆశ్రయదుర్గమని ఈరోజున వాక్యము ద్వారా మమ్మల్ని ఎంతగానో ఆదరించారు, బలపరిచారు ప్రభు, ధైర్యపరిచారయ్యా. అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా మరి ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభు అయ్యా మీ పైన నమ్మిక ఉంచి ప్రభు మీకు మొరపెడుతున్నారో తండ్రి, అయ్యా వారికి ఉన్న ప్రతి సమస్య, ఇరుకు, ఇబ్బందులు అన్నిటిలో నుండి కూడా యేసు నామంలో విడుదల దయచేయండి. అయ్యా మీరే వారికి ఆశ్రయముగా ఉండి వారిని కాచి కాపాడమని వేడుకుంటున్నాం నా తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ముట్టండి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దయచేయండి. అదేవిధంగా నా ప్రభు ఐసీలో ఉన్నటువంటి బిడ్డలను ముట్టండి ప్రభా. అయ్యా ఏ వ్యాధితో, ఏ రోగములతో బిడ్డలు ఉన్నప్పటికీ నా ప్రభా యేసు నామములో స్వస్థతను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము నా తండ్రి. అదేవిధంగా నా ప్రభు ఆర్థిక సమస్యల అప్పుల భారాలతో కృంగిపోతున్నటువంటి బిడ్డలను ప్రభా లేవనెత్తండి. అయ్యా మరి అప్పులను తీర్చుకునేటువంటి సామర్థ్యమును, జ్ఞానమును, బలాన్ని, శక్తిని మీరు వారికి దయచేయమని వేడుకుంటున్నాము నా తండ్రి. అదేవిధంగా నా ప్రభు కుటుంబ సమస్యలతో, మరి కుటుంబ కలహాలతో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి అయ్యా ఒకసారి వారిని దర్శించండి. ఎటువంటి సమస్యతో బిడ్డలు ఉన్నా ఆయా తండ్రి అపవాది రాజ్యం ఎలుతున్నటువంటి ఆ కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని మీరు దయచేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా విడిపోయిన కుటుంబాలను కట్టండి, భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగించండి, ప్రేమ కలిగి జీవించే కృపను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా ప్రభా, యవన వయసులోనే మీ కాడిని మోయటకు బిడ్డల మనస్సులను తండ్రి ప్రేరేపించమని వేడుకుంటున్నాం ప్రభా. యవన వయసులో చెడు వ్యవహారాలకు, చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా మీ యొక్క కాపుదల, మీ కంచెను బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాము నా ప్రభా. అదేవిధంగా నా ప్రభా వృద్ధులను మీరు బలపరచండి, ఆధ్యాత్మికంగాను తండ్రి ఆత్మీయంగాను వారిని మీరు బలపరచమని వేడుకుంటున్నాము నా తండ్రి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారిని తండ్రి ఉంచమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న బిడ్డలకు యేసు నామములో విడుదల దయచేయమని, అయా మీరే వారి పక్షాన న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాం. విధవరాల పక్షాన న్యాయము తీర్చండి నా ప్రభా. అయా మరి తండ్రి జాబు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా ప్రభా జాబును దయచేయండి ప్రభా. అయా మీ యొక్క జ్ఞానముతో వారు వెళ్లే ఇంటర్వ్యూలో తండ్రి వారు సెలెక్ట్ అవ్వటకు కృపను చూపమని వేడుకుంటున్నాం. అయా అదేవిధంగా నా తండ్రి ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ట్రాన్స్ఫర్ అవ్వులాగున దీవించండి. ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రభా ప్రమోషన్ వచ్చులాగున మీరు దీవించండి. అదేవిధంగా నా తండ్రి మీ పరిచర్య చేస్తున్న దైవజనులను, దైవజనురాలను, సువార్థికులను మీరు దీవించండి. మీ పరిచర్య చేస్తుండగా ప్రభా అయా ఎటువంటి శ్రమలు వచ్చినా వాటిని తట్టుకునే శక్తిని, సామర్థ్యతను వారికి దయచేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభా అయా ఆయా దేశాల్లో నివసిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా వారి చేతి పనిని స్థిరపరచండి. అయా మీరు వారికి తోడుగా ఉండండి నా తండ్రి. మీరే వారిని ఆదరించండి, మీరే వారిని బలపరచండి. అయా ఎల్లప్పుడూ మీ వైపు చూసే బిడ్డలుగా, మీ సన్నిధి నా తండ్రి వారి యొక్క మొరను కుమ్మరించే బిడ్డలుగా ప్రభా బిడ్డలను లేవనెత్తమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభా మరి తండ్రి ఇంకా ఎటువంటి సమస్యలతో ఉన్నారో, ఎటువంటి కన్నీరు కారుస్తూ ప్రభా మీ సన్నిధానములో వారు ప్రార్థిస్తున్నారో, వారి మొరను ఆలకించే దేవుడవు, వారికి సమాధానమిచ్చే దేవుడువైన మీ వైపు చూస్తుండగా ప్రభు నా తండ్రి ప్రతి సమస్యకు తండ్రి పరిష్కారాన్ని మీరు వారికి దయచేయమని, శాంతితో సమాధానముతో వారిని మీరు నింపమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మా నాథుడు సర్వశక్తిమంతుడు మా కొరకు త్వరలో రానయ్యున్న నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న సర్వశక్తిమంతుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో
ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్థులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిస్తేరు పరచునుగాక.